తిరుగుడంటే ఎప్పుడు ఇష్టం, కానీ మైకుల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. మన పిల్లలకి ఏం చేస్తాం, దౌర్భాగ్యం. వాడు వద్దురాని అదే పెడతాడు నా కొడుకు. వాడు చెప్పా అరే వాడు బుద్ధికి నడు రా, మానేస్తాం డాడీ, మానే స్టాప్ ఇట్, వద్దు. ఎటు వెంబడిస్తుంది క్రీస్తు తరం? ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడు, నిన్నుకన్నా యేసుకన్నా ఏది లోకంలో లేదు. ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నామా? యేసు ప్రభుకి ఇష్టమైన క్రిస్మస్ ఇక్కడ జరుగును గాక. ఆమేన్. ఆయనకి నచ్చిన క్రిస్మస్ జరగాలి ఇక్కడ. అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎందుకు వచ్చాను నేను, ఎందుకు వచ్చాను? నన్ను చాలా మంది అడిగారు, అన్నా నీ చర్చ్ పెద్దది అన్నారు. లేదు బాబు, చిన్నదే. చాలా కొంతమంది వస్తారు నా చర్చ్ కదా. మీరు ధన్యులు, చాలా మంది వచ్చారు. మీ చర్చ్ ముందు బంజారా హిల్స్ కదా, పెద్ద పెద్ద కార్లు అవుతాయని. నేను బాబు 2 వీలర్ అవ్వడానికి ప్లేస్ లేదు అన్నాను. మీ చర్చ్లు అందరు తెల్ల బట్టలు వేసుకుంటారు అన్నాడు. లేదు, జీన్స్ ప్యాంట్ కూడా వేసుకుంటారని చెప్పారు. మీ చర్చ్లు భాషలు మాట్లాడతారు, మాట్లాడతారు, డిస్టర్బ్ చేయరు, దేవుడితో మాట్లాడుకుంటారు, గందరగోళం ఏముండదు. అన్ని అడిగారు నేను కూడా అడగను. ఏమంటుంది, ఒక్కటి అడగటం మర్చిపోయారు. యోహాన్ సువార్త 13:35 ఎవరైనా ఇప్పుడు అడిగారా? లేదు, John 13:35 ఏముంది అక్కడ చదవండి, ముగించుకుందాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలి. సంఘంలో ప్రేమ అపోస్తలుడు పౌలు ఉన్నంత కాలం ఎఫెసు సంఘంలో ఏ తోడేలు లోపలికి రాకుండా ఆపాడు. ఆయన దైవజనుడు, చాలా బలమైన దైవజనుడు, ఆయన రాడికల్గా ఉంటాడు. ఆయన ఆపాడు ఏ తోడేలు లోపలికి. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ చర్చ్ పాడైపోయింది. యవనస్తులు పాడైపోయారు, స్పీకర్స్ పాడైపోయారు, సంఘ పెద్దలు పాడైపోయారు. అందుకనే వాళ్ళు మొదటి ప్రేమను కోల్పోయారు. యేసు ప్రభు చెప్తున్న మాటది, యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నువ్వు మారు మనసు పొంది నీ మొదటి ప్రేమను తిరిగి తెచ్చుకుంటావా? ఓకే. లేదా నీ యొద్ధ నుండి నా దీపస్తంభాన్ని తీసేస్తున్నా. ఐ విల్ రిమూవ్ ది క్యాండిల్ స్టిక్ అమంగ్ యు. ఈరోజు నేను అంటాను, మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం కాక. ఆమేన్. నౌ వి లవ్ వన్ అనదర్ కదా. యేసు ప్రభు కావాల్సింది అదే, ప్రేమించుకోవాలి. అత్త కోడల్ని ప్రేమించాలి. ఏమనండి, మా ముస్లాం అని పడలేము. నౌ ఏం మా కోడలు అంటే నాకు అర్థం కాంటది. లోకానుసారమైన కోడలు చేసుకున్నాడు వీడు పోయిపోయింటుంది బాబు. లవ్ ప్రేమించు. దేవుడు నాకు చాలా కష్టమైన పెడతాడు. ఒకసారి నేను వాకింగ్ చెప్పి వస్తున్నాను. ఒకసారి సివైఎఫ్ ముత్తురాజు పిలిచాడు, అక్కడికి వెళ్ళాను. కాకినాడ వాకింగ్ చెప్పి వస్తాను. నేను ప్రకాష్ గంటల గారు వెళ్ళే వాకింగ్ చెప్పి వస్తాను. ట్రైన్లో చక్కగా సరదాగా మంచిగా హ్యాపీగా కూర్చున్నాం అందరం. సామాన్లు కూడా ఎక్కాను. అలా అన్ని బ్యాగ్స్ అన్ని సర్దుతున్నాయి. చూసేసరికి నా ల్యాప్టాప్ లేదు, నా ఫ్లూట్ కిట్ అన్ని పోయింది. దాంట్లో చాలా విలువైన ఉన్నాయి. అందులో ఒక ఫ్లూట్ యేసు ప్రభు ఉన్న కాలంలో యూదులు వాయించినటువంటి ఫ్లూట్ అందులో ఉంది. ఇట్స్ ఎ డుడుక్ ఇన్స్ట్రుమెంట్, అది DUDUK. యానీ కాన్సెప్ట్లో ఒక అతను వాయిస్తాడు. అది 6 నెలలు నేను ప్రాక్టీస్ చేసి వాయించాను. ఎందుకంటే యూదులకు ఉన్న దమ్ము బలం నాకు లేదు. వాళ్ళకి స్టామినా ఎక్కువ ఉంది. వాళ్ళు ఇజ్రాయేలు భయంకరంగా వాయిస్తారు. వాళ్ళకి స్టామినా నాంత లేదు నాకు. అది కూడా పోయింది, అది ఎవరో కొట్టేశారు. నేను చాలా బాధతో కూర్చున్నాను. ప్రభు నీ పనికి వెళ్ళి వస్తున్నాను. నేను నెక్స్ట్ ఇంకో దగ్గర దిగి అక్కడ వాకింగ్ చెప్పాలి. దేవుడు నాతో అన్న మాట ఏంటి సార్, ఇప్పుడు చెప్పరా? హల్లెలూయా. ఇప్పుడు స్థుతి చెప్పానండి. చెప్పాను ప్రభా, నీకు స్థుతి కలుగును గాక. హబక్కుకు 3:18 అంజూరపు చెట్లు ఫలించినను ఫలించాయి, ద్రాక్ష చెట్లు ఫలించినను ఫలించాయి, సాలలో పశువులున్నను లేకపోయినాడు, యెహోవా యందు ఆనందించుడు. ఆమేన్. నీకు నచ్చినప్పుడు, నీకు ఇష్టం ఉన్నప్పుడు, నీకు ఫేవర్ ఉన్నప్పుడు, నీకు కంఫర్ట్స్ అన్ని జోన్ అన్ని బాగున్నప్పుడు, అప్పుడు హల్లెలూయా దేవా స్తుతి అని ఒకటం కాదు. యోగుని అడుగు చెప్తాడు ఎలా ఉండాలి, ఎప్పుడు చెప్పాలి స్తుతి. మన పరిస్థితులు తారుమారైనప్పుడు స్తుతి చెప్పాలి.
నేను అలా స్థుతి చెప్తూ నిడదవలకి వచ్చాను. ఏమే పరిస్థితి బాగాలేదు, అసలు చేరదామా చేరమా చెప్పాను. ప్రభా నేను వెళ్ళాలి, ప్లీజ్ నాకు సహాయం దయచేయి. ఈరోజు నీ యొక్క పరిస్థితులు బాగలేకని స్థుతి చెప్తావా? ఆమేన్. ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ఒక మాట ఉంది, ముగించుకుందాము. కీర్తన 22:3 ఒక మాట ఉంది, త్వరగా చదవండి, ఫినిష్ చేసుకుందాం. ఆమేన్. ఈరోజు ఆయన పుట్టినందుకు ఆయన స్థుతించున్నాం. హల్లెలూయా. ఆయన స్థుతికి పాత్రుడు. నేనంటాను, జీసస్ ఇస్ నాట్ ఎ చీప్ గాడ్ టు సిట్ ఆన్ ద గోల్డెన్ థ్రోన్. యేసు ప్రభు చీప్ దేవుడు కాదు, బంగారపు సింహాసనం కూర్చోడానికి. ఆమేన్. ఇట్స్ నాట్ ఎ చీప్ గాడ్. యు నో గోల్డ్ ఎట్ల సార్ దేవుడికి, లైక్ ఎ టార్, రోడ్డు మీద ఉన్నటువంటి డాంబర్ తార్తో సమాన్ యేసు ప్రభుకి గోల్డ్. నువ్వు గోల్డ్ ఇక్కడ నెత్తి మీద పెట్టుకుంటావేమో, నువ్వు పరలోకానికి వెళ్తే బంగారాన్ని కాళ్ళ కింద తొక్కుతావు. ఆమేన్. వీధుల్లో నడుస్తావు, అది నీ కాళ్ళ కింద ఉంటుంది. ఆయన నువ్వు బంగారం సింహాసనం ఇస్తే అక్కడ కూర్చోడు, నువ్వు హృదయంలో సింహాసనం వేస్తే అక్కడ కూర్చుంటాడు. ఆమేన్. ఇజ్రాయేలును చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఏది స్తుతి? ఇక్కడ అంత మురికేనాయే. గిన్నె లోపల ఏముందంట? దోపు అజితేంద్రియము. చాలా మీటింగ్స్ కలుగుతుంటారు, ఓ కుర్చీలు వేసేస్తుంటారు 500 అన్న, 4000 వేసుకుంటారు. నేను అంటారు, కుర్చీ బాగానే వేసావు బాబు, ఇక్కడ వేసుకోవాలి కుర్చీ. ఏ కుర్చీ మీద ఎవరు కూర్చోవాలి? యేసుప్రభు కూర్చోవాలి. కానీ ఎవరు కూర్చుంటున్నారు? భర్త కుర్చీ మీద భర్త కూర్చుంటాడు, భార్య కుర్చీ మీద ఆమె కూర్చుంటుంది, పిల్లల కుర్చీ మీద వాళ్ళు కూర్చుంటారు. అందుకే ఆ ఇంట్లో గొడవలు పో. అర్థమేంటి తెలుసా? నేను చెప్పిందే చేయాలి మా డాడీ. డాడీ నాకు డబ్బులు ఇచ్చే, ఇప్పుడు నేను బైక్ కొనుక్కోవాలి, నాకు ఇష్టం, నాకు ఇచ్చే అంటుంటాడు. నేను అంటాను, ఇక లేదు, మనం లేదు, ఆయనే. ప్రభుకి మహిమ కలుగునుగా. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఒక 300 క్రితం ఒక ఇంగ్లాండ్లో ఒక ఇవాంజలిస్ట్ పేరు బ్యారీ, నా పేరు గుర్తులేదు, ఆయన ఇలాగే స్తుతి చెప్తా ఉన్నాడు. చర్చ్లో ఊరికిన స్తోత్రం చెల్లిస్తుంటే చర్చ్లో కొంతమంది టీచర్స్ ఉంటారు కదా, ఎగతాళి చేసేవాళ్ళు. అన్నాక, బ్యారీ ఒకవేళ దేవుడిని నరకానికి పంపిస్తే ఏం చేస్తా ఉన్నారంట అన్నాడంట. నరకాన్ని కూడా స్తుతి చేస్తాను, దేవుడికి స్తుతి చెల్లిస్తాను. సాధారణంగా స్తుతి చెప్తే వాడికి ఇష్టం ఉండదు కదా, దేవుడి సింహాసనంలో వాడు ఉండడు కాబట్టి వాడు వాడిని నిలగొట్టేస్తాడు, పర్లోకానికి వెళ్ళిపోతా అన్నాడు. హల్లెలూయా. నువ్వు స్తుతి చేస్తే సాతాను అక్కడ ఉండడు. ఆమేన్. పారిపోతాడు. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఆయన పుట్టినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన ఈరోజు పుట్టలేదు, ఎప్పుడు పుట్టాడు. ఆమేన్. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో నా ఆశ ఏంటంటే, ఒక్కొక్క కుటుంబంలో నేను మొన్న ఏదో టైటిల్ చూస్తాను, ఇంటికి ఒక్కడని ఒక టైటిల్ ఉంది. ఏదో ఇంటికి ఒక్కడంట, ఇంటికి ఒక్కడ ఏంటని చూస్తాడు. ఇంటికి కూడా ఎవడు ఉండాలి? రౌడియా అంత కూడా పొగరుపోక దుర్మార్గుడు కూడా ఎవడు ఉండాలి? ఇంటికి ఒకడు, కనీసం ఇంటికి ఒకటి వేసుకో శిష్యుడు ఉండాలి. హల్లెలూయా. ఆ ఒకడు వీళ్ళంతా మారుస్తాడు. ఏమేమి ఇంట్లో ఒక ఏసుకో శిష్యుడు ఉండాలి, కావాలి, వద్దా, అవసరం లేదా? ఈరోజు ఈ సంఘంలో ఎంతమంది ఉన్నటువంటి ఈ సంఘంలో మనందరం కూడా యేసుప్రభు శిష్యులుగా ఉందాము, యేసుప్రభు శిష్యులను తయారు చేద్దాము. హల్లెలూయా. ఈ సంఘం బహుగా దీవించబడునుగాక. ఆమేన్. ఈరోజు మరి నేను సినిమా పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా విమర్శించిన దేవుడు నన్ను తలగానే ఉంచాడు. ఆమేన్. ఆయన నాకు ఎప్పుడు లోడ్ చేయలేదు, చేయడు కూడా ఎప్పటికీ. సో ఆయన మళ్ళీ కొన్ని పరిస్థితులను తీర్చుకెళ్తున్నప్పుడు మనకి ఇబ్బంది కలిగినా మనకి శ్రమంలో ఆయన తోడై ఉంటాడు. ఏమే ఏమే అలాంటి దేవుణ్ణి మనం స్తుతించుతాం. అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కైండ్లీ రిక్వెస్ట్ యు ఆల్ బౌ డౌన్ యువర్ హెడ్స్ టు జీసస్ క్రైస్ట్. ఎవరు కూడా పట్టు తల దిప్పొద్దు. జీ మైనర్. ఎవ్వరు మాట్లాడుతూ పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం స్తోత్రం. నాయన నువ్వు జన్మించి మమ్మల్ని కలిగి పెట్టిన స్తోత్రం. నాయన నువ్వు జన్మించావనే సంతోషం నిజంగా మాలో ఉంటే నేను మేము విసిగించకుండా ఉండకుండా, నిన్ను దుఃఖపరచకుండా ఉండకుండా,
అవును నాయన, నిన్ను బాధ పెట్టి మేమేమి సాధించలేదు, నిన్ను దుఃఖపెట్టి ప్రభు మేము ఇంతవరకు ఏమి సాధించలేకపోయా. మమ్మల్ని కనికరించి నాయన క్షమించి నాయన నూతన సంవత్సరంలోకి పరిగెట్టే ముందు ప్రభు ప్రవేశించే ముందు మా జీవితాలు మార్చబడను కాక నాయన మమ్మల్ని క్షమించమని బాధపడుతుంది. అవును నాయన, పునాదులు పాడే ఏకైక దేవుడు ఆయన అసమాధానం మా జీవితాల్లో కలిగి